చెవ్వాని చెప్పగలను చెవ్వా ఫ్రాన్సి అలా చదివింటారు. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది టీవీఎల్ఎన్ మురళీ కృష్ణ ప్రసాద్. పూర్ణాంశాలు: మహిళలు బాలికలపై అత్యాచారాలు నేరాలకు కలపడే దోషులను తత్పరం కఠినంగా శిక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నాడు నేడు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కల్తీ లేని పౌల్ట్రీ ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలోని న్యాయస్థానాల్లో కేసులను సత్వరం పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార వేదిక లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఇంధన పొదుపు సద్వినియోగంపై దేశ ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు నిర్వహించుకుంటున్నాం. మహిళలు బాలికలపై అత్యాచారాలు నేరాలకు పాల్పడే దోషులను సత్వరం కఠినంగా శిక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లును శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు సఖ్యంగా రూపుదిద్దుకున్న తర్వాత మహిళలు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్షను విధించే కఠిన శిక్షను న్యాయస్థానాలు విధిస్తాయి. అత్యాచార కేసులు తత్వం పరిష్కారం కావడానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటవుతుంది. అత్యాచార కేసులను 7 రోజుల్లో పోలీసులు దర్యాప్తు చేయాలన్న నిబంధనను ఈ బిల్లులో ప్రభుత్వం రూపొందించింది. అనంతరం కేవలం 14 రోజుల్లో కేసును పరిష్కరించాలన్న మరొక నిబంధనను కూడా ఈ బిల్లులో ప్రభుత్వం పొందుపరిచింది. శాసనసభలో ఈ బిల్లుపై నిన్న చర్చ జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడో ఒక చోట ఒక విప్లవాత్మక నిర్ణయాలు జరగాలి, విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి, అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు అనేది తీసుకొని రాగలుగుతాం. ఈ మధ్య కాలంలోనే దేశాన్ని మొత్తం కూడా కలిసివేసిన సంఘటన కూడా మనం అంతా కూడా చూసాం. మన పక్క రాష్ట్రంలోనే మళ్లీ ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితేనే ఒక మనిషికి ఏదైనా భయం ఉంటేనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అన్న మాట ఆల్మోస్ట్ ప్రతి నోటిలో నుంచి వచ్చిన మాట చూసాం. మంచి చట్టం తీసుకొచ్చి మంచి కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తాం. ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు పథకం ద్వారా రాష్టంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో 12,000 కోట్ల రూపాయల ఖర్చుతో విద్యార్థులు ఉపాధ్యాయులకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిన్న జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో 3-5 స్థానాల్లో నిలిచేందుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను తమ ప్రభుత్వం సమకూరుస్తుందని ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం చదువులకు దేవాలయంగా గుర్తింపు పొందిందని, ఈ విశ్వవిద్యాలయం ప్రపంచానికే మేధావులను అందించిందని కొనియాడారు. విశ్వవిద్యాలయ అభివృద్దికి పూర్వ విద్యార్థులకు 50 కోట్ల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందజేస్తే రాష్ట ప్రభుత్వం మరో 50 కోట్ల రూపాయలను సమకూరుస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్టంలో విద్యాసంఘాన్ని పాఠశాల స్థాయి నుంచి సంస్కరించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించాలన్న లక్ష్యంతో పాఠశాల స్థాయి నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో కల్తీ లేని పౌల్ట్రీ ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కోళ్లకు ఉత్ప్రేరకాలిస్తూ మాంసాన్ని కల్తీ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిబంధనలు మరింత కట్టుబడిగా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమైన గుడ్లు మాంసం ఉత్పత్తిలో ఇప్పటికే రాష్టం ముందు వరుసలో ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో శుక్రవారం పౌల్ట్రీ రంగంపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటెల రాజేందర్, వి శ్రీనివాసగౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ పత్రికేయులతో మాట్లాడుతూ, పౌల్ట్రీ రంగానికి ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయల వరకు విద్యుత్ రాయితీలు అందిస్తున్నామని తెలిపారు. ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఈ నెల 30వ తేదీ నిర్వహించే సమావేశానికి విద్యుత్ అధికారులను ఆహ్వానిస్తామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి మరొక ప్రాంతానికి తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శాసన మండలిలో నిన్న సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు మంత్రి ప్రకటన చేశారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని న్యాయస్థానాల్లో కేసులను సత్వరం పరిష్కరించడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార వేదిక లోక్ అదాలత్ దేశ వ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. దీనికోసం దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక బెంచీలు ఏర్పాటు జరిగింది. ఈ లోక్ అదాలత్లో న్యాయ పోరాటం జరిపే ఇరు పక్షాల సమ్మతితో కేసులను న్యాయమూర్తులు పరిష్కరిస్తారు. ఈ తీర్పులపై న్యాయస్థానాలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. చిన్న తరహా క్రిమినల్ కేసులు, కుటుంబ సంబంధిత కేసులు, వాహన ప్రమాదంలో బీమా పరిష్కారం వంటి కేసులను లోక్ అదాలత్లో సత్వరం పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఇంధన పొదుపు సద్వినియోగంపై దేశ ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు నిర్వహించుకుంటున్నాం. 1991 డిసెంబర్ 14 తేదీ నుండి ప్రతి ఏటా జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. భవిష్యత్తు తరాల కోసం కలిసి పనిచేద్దాం అన్న ఇతివృత్తంతో ఈ ఇంధన పొదుపు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇంధన పొదుపుపై మరింత అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు ఇంధన పొదుపు ఉత్సవాన్ని నిర్వహిస్తూ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వ్యాస విజన వసతులతో పోటీలు వంటి కార్యక్రమాలను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అలాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇంధన పొదుపు అవగాహన ప్రదర్శనను కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఈ ఉదయం ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వేతర విద్యా సంస్థల్లో 1వ తరగతి నుండి ఉన్నత పాఠశాల స్థాయి వరకు తెలుగు భాషను విధిగా బోధించాలని రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ వచ్చే విద్యా సంస్థల నుండి ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న దృష్ట్యా తెలుగు భాషను పరిరక్షించాలన్న ఉద్దేశంతో తెలుగు భాషను కూడా విధిగా బోధించాలని రాష్ట ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలోనూ, జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలోనూ నిలిచినట్లు జిల్లా నీతి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్ కుమారావు తెలిపారు. దేశవ్యాప్తంగా 660 జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతుండగా శ్రీకాకుళం 3వ స్థానాన్ని సాధించుకోవడం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన కొత్త ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ పురస్కారాన్ని అందుకుంటారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటి సంరక్షణలో తెలంగాణ రాష్టం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రాష్టానికి పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లాల విభాగంలో సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఎంపికయ్యాయి. రాష్టం 2 జిల్లాలు అవార్డులకు ఎంపికైన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. పశ్చిమ బెంగాల్లోని ఉలుబెరియా ప్రాంతంలో నిన్న జరిగిన కొన్ని సంఘటనల ఫలితంగా హౌరా నుండి చెన్నై, చెన్నై నుండి హౌరా వైపు నడిచే కొన్ని రైళ్లు బలిసీగా ప్రయాణిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది. దీని ఫలితంగా హౌరా చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్, హౌరా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్, హౌరా చెన్నై మెయిల్ ఈరోజు ఆలస్యంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. తెలంగాణలో నిర్వహించే ప్రసిద్ద మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆహ్వాన పత్రాలు, జ్ఞాపికలు సహజమైన వస్తువులతో తయారు చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా కమిషనర్ కృష్ణనాథ్ తో కలిసి మంత్రి నిన్న హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర ప్రాశస్యంపై లఘు చిత్రాలు రూపొందించాలని, అనంతరం వాటిని సమాచార శాఖ ద్వారా ప్రజలకు అందించాలని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ లో ఖర్చులు తగ్గించే అంశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సందర్భంగా సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే దోషులను సత్వరం కఠినంగా శిక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నాడు నేడు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కల్తీ లేని పౌల్ట్రీ ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలోని న్యాయస్థానాల్లో కేసులను సత్వరం పరిష్కరించడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార వేదికలో ప్రధాన దేశవ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.